Hi friends, welcome back to online patashala. Iroj manam SSC MTS multitasking staff examination 2018 exam yokka admit card ela download cheskovalanedi chuddamu. So chaala mandi admit cards eppudu release avthayi ani adugutunnaru. So admit cards anevi release ayyayi. So release aina అడ్మిట్ కార్డ్స్లో మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి ఫాలో అవ్వండి. అలాగే మనకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇచ్చారు. సో ఈ నోటీస్ చూశాక అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం, ఓకేనా? సో ఈ నోటీస్లో ఏమని ఇచ్చారంటే, ఫోటో ఐడి కార్డ్ హ్యావింగ్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. సో మీ అడ్మిట్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఫోటో ఐడెంటిటీ కార్డ్, అంటే మీ ఆధార్ కార్డులో కానీ, మీ పాన్ కార్డులో కానీ, లేదంటే మీ ఓటర్ ఐడిలో కానీ, డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్మిషన్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్గా ఉండాలి, ఓకేనా? ఒకవేళ మీ ఐడి ప్రూఫ్లో కనుక డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే కనుక ఇంకొక మీ డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ లాగా మీరు ఇంకొక సర్టిఫికేట్, ఐ మీన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో వాటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక అదన్నా తీసుకెళ్ళచ్చు, ఓకేనా? సో ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని ప్రూవ్ చేసే సర్టిఫికేట్ అనేది మీతో పాటు ఉండాలి, అడ్మిషన్ సర్టిఫికేట్తో పాటు. ఒకవేళ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు తీసుకెళ్లిన ఫోటో ఐడెంటిటీ కార్డ్, మీ ఐడి ప్రూఫ్ అనేది మిస్మ్యాచ్ అయితే కనుక మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయరు, ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ నోటీస్. సో నెక్స్ట్ మనం, సో ఇది ఇంపార్టెంట్ నోటీస్, ఓకేనా? ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్, ఎస్ఎస్సిఎస్ఆర్ సౌత్ రీజియన్ అయితే ఎస్ఎస్సిఎస్ఆర్ అని టైప్ చేయండి. సో మీకు ఇంకొక ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు అప్లికేషన్ స్టేటస్ చూసుకుని ఒకవేళ మీకు అది ఇన్వాలిడ్ అని వస్తే రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, లేదంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి, రెండు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, మీ క్యాండిడేట్ నేమ్ కానీ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తే కనుక వస్తుంది, ఓకేనా? సో ఆల్రెడీ మీరు మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది ఒకటి చూసుకుని ఉంటారు కదా, సో ఆ ఎగ్జామినేషన్కి 7 డేస్ ముందు మీరు మీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సెకండ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మీరు 26th నుండి, అంటే నిన్నటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే 5th నుంచి ఉన్న వాళ్ళు 29th నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా 7 డేస్ ముందు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అడ్మిట్ కార్డు. సో అడ్మిట్ కార్డ్ అనేది చాలా కంపల్సరీ. సో ఈ అడ్మిట్ కార్డ్తో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఓకేనా? సో మీరు ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన అడ్మిట్ కార్డ్ అయితే ఇదే, ఓకే? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.